విశాఖ సౌత్ జనసేన బ్రహ్మలో పడుతున్నారు జనాలు. ఇక్కడ మన ప్రస్తుతం వాడవాడ ప్రతి వాడలో తిరుగుతున్నాం అన్న. ఏంటి జనాలు ఎంత భారీ ఎత్తున ఉన్నారు ఇక్కడ? అందరూ కోరిక ఒకటే, విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రపంచం ఎవరు ఊహించుకునే విధంగా ఇవాళ అండర్ కరెంట్ లాగా ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ప్రజలు విధిలో చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరి కోరిక ఉంది, ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం, దాన్ని ఆయన 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు గతికి ఎదురు చూస్తున్నా, ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఎదురు చూస్తారు ప్రజలు అంటా ఉన్నారు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పుడు ఉమ్మడి అభివృద్ధి గెలిపి సిద్ధంగా ఉన్నాం బాబు, మీరు రావాల్సిన లేదు, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ప్రణాళికలు లేవు, మా భవిష్యత్తు పాటు మా పిల్లల భవిష్యత్తును పాటు చేశారు, కాబట్టి మేము మీరు వచ్చినా రాబోయే మీకే ఓట్లేస్తామని చెప్పేసి ఆర్తలు ఇస్తూ స్వాగతం పలుకుతూ డాన్స్ నేర్చుకుంటూ స్వాగతం పలుకుతున్నారు. సౌత్ లో ఎప్పటి నుంచో డ్రైనేజ్ సమస్య, పోర్ట్ సమస్య, కాలుష్య సమస్య ఉన్నాయి. కాలుష్యం, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, కమ్యూనిటీ హెల్త్ సమస్యలు తీవ్రంగా ఉంది. ఈ అన్నిటిని కూడా నెరవేర్చే బాధ్యత తీసుకున్నాను. రానున్న రోజుల్లో ఇక కోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా చేస్తానని హామీ ఇచ్చాను. ఒక అద్భుతమైన సిటీగా నేను ఇక్కడ తయారు చేస్తాను. మౌలిక సదుపాయాలు కల్పించడమైన లక్ష్యంగా పనిచేసి ప్రజలకు ఏం కావాలో దగ్గర చూసుకునే బాధ్యత తీసుకున్నా అని చెప్పి హామీ జరిగింది. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఇంత కనసాగుతాం పలుకుతాం. వంశీ నాన్ లోకల్ నేను లోకల్ అంటూ కూడా ఈ యొక్క ప్రస్తావాన్ని మీరు సౌత్ లోకి తీసుకెళ్తున్నా, దీన్ని ఎలా చూడాలి? ఎప్పుడైతే మన మీద ఇతరుడు వారు విమర్శలు స్టార్ట్ చేశారు, వాడికి భయం స్టార్ట్ అయినప్పుడు, నేను పుట్టింది 24 గంటలు ఉండేది సౌత్ లోనే, ఎవరన్నా లోక నా లోకల్, నేనైతే మొత్తం లోకలే అది తెలియదు. అది పనికమాల సాక్షి పేపర్, దరిద్రం సాక్షి పేపర్ రాసుకుంటే రాసుకోవచ్చు. ఆ ఎదల మాటలు ఎవరు విన్నా సిద్ధంగా లేరు. విశాఖపట్నం ప్రజలకు తెలుసు, 24 గంటలు అందుబాటులో ఉన్న నేను, ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడంటే ఫుల్ టైం పొలిటీషియన్ నేను, అక్కడనే ఉంటాను, అది కూడా 24 గంటలు సౌత్ లో ఉండేవాడిని, నేను పుట్టి పెరిగింది ఇక్కడ. మత్స్యకర ఓటింగ్ నాకు బలంగా ఉన్నది వంశీకి. రేపు ఎన్నికలు బాక్సులు తెలిస్తే ఎవరికి బలం, ఎవరికి ఎక్కడ బలం ఉందంటే తెలుస్తుంది. అది మీరు చూడండి, అది ఒకసారి చూడండి. బాక్సులు ఓపెన్ చేస్తే అందరూ వెయిట్ చేయండి, బాక్సులు ఓపెన్ చేస్తే అప్పుడు ఎవరికి ఎక్కడ బలం ఉందనేది ఆయన క్లియర్ గా అర్థం అవుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయమని చెప్తాను. జూన్ 4 వరకు వెయిట్ చేయమనండి, అప్పుడు ఒకరు కనపడుతుంది సినిమా. నియోజకవర్గం మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు వంశకృష్ణ యాదవ్ గారికి. మనవారు బంతివారు మనం తెలిస్తే పరిగా వ్యక్తి అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారే మాకు ఈ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాంటి వంశీకృష్ణ యాదవ్ గారు మన దగ్గర ఉంటే మన సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తారు. అలాగే మరి ఈ రోజున బరువు బలహీన వర్గాల వైపు కానీ, అలాగే మహిళల భద్రత కోసం కానీ, సంక్షేమ పథకాలు కానీ, అన్ని రకాల చేతిమంతుల వారికి ఒక భరోసాను ఇవ్వడానికి కూటమి అభ్యర్థుల్ని గెలుపుతండి. కూటమి అభ్యర్థులు బలపరిచినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ఉమ్మడి కూటమి ఏర్పడి ఈ రోజున మరి ఎన్నికల సమయంలోకి రావడం జరిగింది. వాళ్ళు ఏమో సిద్ధం అంటున్నారు ఓడిపోవడానికి, మన ఏమో ఎత్తం అంటున్నాం గెలవడానికి. వంశీకృష్ణ యాదవ్ గారికి ఎన్ని అన్యాయాలు చేశారు, ఎన్ని అవకతవకలు చేశారు ప్రపంచం మొత్తం తెలుసు. విశాఖపట్నంలో ఉన్న ప్రతి మహిళకి, ప్రతి సోదరుడికి, ప్రతి అక్కచెల్లెలకి అందరూ తెలిసి ఎంత అన్యాయం జరిగిందనేది. మరి ఒకప్పుడు మేయర్ అన్నారు, మేయర్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ ఇది చూసుకోవడానికి భూ కబ్జాలు, ల్యాండ్ దందాలు, ఆఖరికి మన ఋషికొండ లాంటి బ్రహ్మాండమైన పవిత్రమైన ప్రదేశాన్ని కూడా గుళ్ళు కొరికినట్టు కొరికేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున ఏముంటాడంటే అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి నేను ముందుంటానో ముందుంటానో అంటాడు. ఎప్పుడు ముందుంటాడో తెలియదు, కానీ బటన్లు నొక్కటానో ముందుంటాడనే సందర్భంగా నేను తెలియజేస్తాను. మరలా కొత్తగా ఏం చేస్తున్నాడు, మరి ఎమ్మెల్యేకి ఒక బటన్, ఎంపీకి ఒక బటన్ నొక్కండి అంటున్నాడు. జనాలు ఏమంటున్నారంటే 2 నొక్కడానికి మా చేతులు కుళ్ళు నొప్పం లేదు. మీలాంటి దళితుడికి మేము నొప్పం, మంచి వాళ్ళకి మేము నొప్పుతాం. మా 2 బటన్, ఒకటి ఎమ్మెల్యే బటను, ఎంపీ బటను, వంశీకృష్ణ యాదవ్ గారికి, అలాగే ఎంపీగా భరత్ గారికి మేము నొప్పుతాం. మీరు ఎన్ని డ్రామా అయినా, డ్యాన్సులు చేసినా, ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా మేము లోపం ఏంటని మా డబ్బులు మాకు ఇస్తున్నాం, బయట డబ్బులు కాదు. ఈ రోజున ఇంకోటి కూడా చెప్తున్నారు, ఏంటి సంక్షేమం ఆపేస్తారు ప్రభుత్వం వస్తే, అంటే సంక్షేమం ఆపరమ్మా,
ఒక మన దగ్గర డబ్బులు లేకపోయినా చనిపోయిన కౌల రోజులకు ఒక్కొక్కటికి లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి. మరి ఈ రోజున ఆయన ఉంటే మాట చెప్పాడు ఏంటి, మా దగ్గర అధికారం లేకపోయినా డబ్బులు లేకపోయినా మేము మా జేబులో డబ్బులు ఇచ్చాం, మీరేమన్నా వారి సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారో బట్టలు ఒట్టుకో డబ్బులు పెద్దలవి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయినప్పుడు 2.5 కోట్లు మనకి లక్షలు అప్పు ఉండేది, ఈ రోజున 11 లక్షల కోట్లు దాటిపోయిందన్నమాట. మరి ఇది ఎవరు తీరుస్తారు? మరేమో అప్పు తీసుకొచ్చి పాయసం పరమాన్నం పెట్టడం కాదు, ప్రజల్ని సోమరపోతులు చేసావు. ఈ రోజున సంక్షేమం పేరుతోటి అమ్మఒడి అన్నావు, 15,000 అన్నావు ఫస్ట్, తర్వాత 13,000 చేసావు. ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఒకరికి అమ్మఒడి ఇద్దరికి రాదు. ఆ 26,000 రూపాయల కోసం మరి ఆహర్నిశలో ఆ తల్లి కష్టపడి ఆ ఇద్దరు బిడ్డలు కూడా చదివించుకుంటుంది. అలాంటి దుర్గతి మన కూటమి వస్తే అది ఉండదమ్మా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కార్మికులు కానీ సోదరులు కానీ మత్స్యకారులు కానీ పొడుగు బలహీన వర్గాలు కానీ అటు రెండు సోదరులు కానీ అందరూ ఏంటంటే కష్టపడి పనిచేస్తారు. ప్రాంతం అయితే ఏదో కష్టాన్ని మర్చిపోవడానికి ఒళ్ళు నొప్పులు పెట్టడానికి ఏదో క్వార్టర్ ఇస్తుంటారు, ఆ క్వార్టర్ను కూడా నువ్వు కల్తీ చేసేసి ఈ రోజున స్పెషల్ స్టేటస్ చేస్తానని చెప్పాడు. 25 మంది ఎంపీలు ఇవ్వండి అన్నాడు, 23 మందిని ఇచ్చాం మనం పోయినసారి, వాళ్ళ మెడలో ఉంచుతున్నాడు, ఆ మెడలో ఈయన ఉంచలేదు, ఈయన మెడ ఉంచుతున్నాడు అన్నమాట. జైల్లో వేయడానికి రెడీగా పెట్టారు, కొంచెం ముఖ్యమంత్రి అయ్యారు కదా కొంచెం లావు అయ్యారు కదా 100 మెడ సరిగ్గా